नमस्ते वेलकम टू एएसएन न्यूज़ त्रागुनीटी समस्या राकुंडा उन्ने विधंगा अद्देकी नियोजकवर्गंलो उन्न गुर्तिंपु पोंदिन चेरुवुलनु सागर जलालतो निंपालनी मे 1వ तेदी नुंची सागर नुंची त्रागुनीटी विडुदल चेस्तारनी वैएसआरसीपी पार्टी अद्देकी नियोजकवर्ग इंचार्ज बीसीएच कृष्ण चैतन्य अन्नारु अद्देकी मंडल परिषत् कार्यालयंलो बुधवार आरडब्ल्यूएस एनएसपी इरिगेशन अधिकारुलतो समीक्षा समावेशान्नि एर्पाटु चेयगा बीसीएच कृष्ण चैतन्य हाजरयारु मुंदुगा मंडलाल वारीगा चेरुवुलु एन्नि उन्नायो आरडब्ल्यूएस అధికారులను అడిగి తెలుసుకొని ప్రస్తుత పరిస్థితి గురించి విచారించారు ఆర్డబ్ల్యూఎస్ కింద జరుగుతున్న అభివృద్ధి పనుల మీద కృష్ణ చైతన్య సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వేసవిలో త్రాగునీటి సమస్యలు రాకుండా ఉండే విధంగా చెరువును నీటితో నింపేందుకు మే 1వ తేదీ నుంచి సాగర్ జలాలు విడుదల చేస్తారని ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు దృష్టి పెట్టి మంచినీటి చెరువులు అన్ని పూర్తి స్థాయిలో నింపాలని కృష్ణ చైతన్య తెలియజేశారు అదే విధంగా గ్రామాల్లో చేతి పంపులు చెడిపోయి ఉంటే వెంటనే మరమ్మతులు చేయించాలన్నారు త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉండే గ్రామాల మీద ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి త్రాగునీటి సమస్య రాకుండా చూడాలని కృష్ణ చైతన్య అధికారులకు చెప్పారు. నెక్స్ట్ వీక్ లో వాటర్ రిలీజ్ అయిపోతున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ట్యాంక్స్ కంప్లీట్ గా నిండియా లేదా అనేది ప్రతి చూసుకోండి. అట్లానే ఎక్కడైనా ఏదైనా వాటర్ ఇష్యూస్ వాటర్ ప్రాబ్లం ఏదైనా ఉంటే మాత్రం ఇమిడియట్ గా మీరు అధికారుల దృష్టికి తీసుకోండి. ఇండియో గారిని అలాగే న్యూ ట్యాంక్స్ ఎక్కడైతే ఏ మండలంలో అయితే న్యూ ట్యాంక్స్ అయితే ఉన్నాయో అవి కూడా ఎగ్జాంపుల్ ఇంకా ప్రాసిటీ పడం అది మేదరమెట్ల అవి కూడా రేపు ఫిల్లి చెప్పాను డి గారు కూడా అండ్ అద్దంగి మండలంలో విప్పల వారిపాలెం అంటే జార్లపాలెం సంతమాలూరు మండలం గురిజేపల్లి ఈ మండలంలో మోస్ట్ వాటర్ స్కెత్తి ఉంది గురిజేపల్లి రేపు ఫిల్లింగ్ చేయండి ఫిల్లింగ్ చేయండి ఇంకా అదర్ సోర్స్ ఏముంది వాటర్ వాటర్ స్కెత్తి రాకుండా చూసుకోండి అట్లానే మీరు మీరు ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు ఎంఆర్ఓ గారు కలవండి ఎంఆర్ఓ గారిని కలిసి అది అది సర్వే చేయించేయండి సర్వే చేపిస్తే ఇమీడియట్గా అది మనం ఆ ట్యాంక్ డెవలప్మెంట్ ఎట్లా అనేది మనం చూద్దాం నేను చెప్తాను ఎంఆర్ఓ గారికి ఇమీడియట్గా సర్వే చేయించాలి సర్వే చేయించి ఎంత ఎక్స్టెంట్ ఏంటనేది ఇస్తే రిపోర్ట్ ఇస్తే దాన్ని మేము ఎస్టిమేషన్ పంపిస్తే ఇమీడియట్గా మనం అది ఆ ట్యాంక్ డెవలప్మెంట్ చేద్దాం ఈ వాటర్ ట్యాంక్స్ ఈ వాటర్ ఫిల్లింగ్ అనేది అందరూ జాగ్రత్తగా గమనించుకోండి అందరూ ప్రతి ఒక్కరు మొత్తం ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఎక్కడన్నా ఏదన్నా డైవర్షన్ లేకుండా కొంతమంది వచ్చే ఈ డైవర్షన్లు పెడుతుంటారు ఎక్కడ కూడా ఇటువంటి డైవర్షన్స్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎనీ ప్రాబ్లం ఎనీ చిన్న ఇష్యూస్ వచ్చినా కూడా మీరు ప్రయోజకాల దృష్టి తీసుకోండి మొత్తం 100% వాటర్ అన్ని మండలాల్లో ప్రతి విలేజ్లో కూడా ఈ ట్యాంక్స్ అన్నీ ఫిల్ అయ్యే విధంగా మీరందరూ పర్యవేక్షణ చేయండి మనకున్న ప్రోటోకాల్ ఏంటంటే కంప్లైంట్ వచ్చిన 24 అవర్స్ 48 అవర్స్లో రిపేర్స్ ఉంటే మనం చేయడం నాకు తెలిసి మన కాల్ సెన్సర్లో అన్ని గ్రామాల్లో కూడా ఎక్కడైతే మనకు మెకానిజం ఉంది ఒక మెకానిక్ ఉన్నాడు సచివాలయం కానీ మెకానిక్ కానీ ఎండో ఆఫీసు కానీ కంప్లైంట్ చేస్తే విత్ ఇన్ 48 అవర్స్లో మనం హ్యాండ్ బోర్డ్స్ అన్నీ రిపేర్ చేయడానికి నాకు తెలిసిన వరకు మన అద్దంకి కాల్ సెన్సర్లో ఎక్కడ నిధులకు కానీ పనిచేయడానికి కానీ ఇబ్బంది లేదు దట్టు మన ఏరియాలో కొద్దిగా హ్యాండ్ బోర్డ్స్ కూడా తక్కువే ఇది అప్లాండ్లో కాకుండా మన పేటలో ఉంది కాబట్టి హ్యాండ్ బోర్డ్స్ ఉండేలో మాత్రం అన్ని మండలాల్లో స్పేర్స్ ఉన్నాయి సార్ మొత్తం మనం ఏది కావాలంటే అది స్పేర్ ఇవ్వచ్చు తర్వాత రిపేర్ చేసే మెకానిక్ కూడా అందుబాటులో ఉన్నాడు కాబట్టి హ్యాండ్ బోర్డ్స్ మాత్రం మన మండల పరిస్థితి నుంచి ఇస్తాము గ్రామ పంచాయతీలో 1 రూపాయి ఖర్చు పెట్టాల్సిన పడలేదు మనమే మెకానిక్ పంపి రిపేర్ చేస్తాం ఎక్కడ ఇబ్బంది ఎక్కడన్నా స్పెసిఫిక్గా అంటే సీజనల్ బోర్డ్స్ ఏమైనా ఉండి ఎండిపోయే పరిస్థితిలో ఉంటే రిపేర్ చేశారంటే మాత్రం దయచేసి ఆంధ్రప్రదేశ్ చేయాలని చెప్పినా పర్లేదు గ్రామాల్లో ఎవరు చెప్తున్నా మనం విత్ ఇన్ 24 అవర్స్ కానీ 48 అవర్స్ కానీ బోర్డు అనేది ఇమీడియట్గా మనం రిపేర్ చేస్తాము తర్వాత లాస్ట్ టైంకి ఈ టైంకి ఉన్న ఒక ఫెసిలిటీ ఏంటంటే అద్దంకి మండలంకి వచ్చేసరికి అంటే ఇక్కడ ఉన్న జియోగ్రఫికల్ ఏరియా ప్రకారం మనకి దాదాపుగా 3 నుంచి 4 మీటర్లు వాటర్ టేబుల్ పైకి వచ్చింది గత సంవత్సరంలో తోలిస్తే దాదాపుగా 20 మీటర్లు అలా లోపలికి వెళ్ళిన వాటర్ కాస్త లాస్ట్ ఇయర్ మనకు కురిసిన వర్షాల వల్ల కనీసం యావరేజ్ ఉంటే 3.5 మీటర్లు ఈ రోజుకి ప్రతి దగ్గర కూడా గత సంవత్సరంతో పోలిస్తే 3.5 మీటర్లు పైనే ఉంది వాటర్ సో ఎక్కడైనా ఈ సీజనల్గా ఎండిపోయిన బోర్లు కనుక వాటర్ వచ్చినట్టయితే మనం కరోనా వైరస్ నివారణలో భాగంగా లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలను ఆదుకోమని
राष्ट्र माजी मुख्यमंत्री नारा चंद्रबाबु नायडू मरियु अध्यक्ष शासन सभ्युलु गोटिपाटी रघुकुमार पिलुपु मेरकु स्पंदिंचिन एनआरए पावलूरी यशवंत सन् आफ् पावलूरी बापय्य चौधरी वारी मित्र बृंदं कलिसि अद्दंकि पट्टणंलोनि 4 5 6 9 10 वार्डुलो उन्न प्रजलकु बीएम पंपिणी कार्यक्रमान्नि एर्पाटु चेयगा डाक्टर सत्यनारायण फणीन्द्र बाबु नागिनेनी रामकृष्ण हनुमय्य नागसूरी प्रसाद रवि गोपी बापय्य श्रीनिवास राव पलूरु कलिसि प्रजलकु बीएम अंदजेशारु सुमार 500 కుటుంబాలకు బియ్యం పంపిణీ వాటిలో డోర్ టు డోర్ జరిగింది ఈ సందర్భంగా బాపయ్య మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోమని చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే రవికుమార్ పిలుపునివ్వగా స్పందించిన వారి కుమారుడు ఎన్ఆర్ఐ యశ్వంత్ 500 కుటుంబాలకు బియ్యం పంపిణీ చేయడం జరిగిందన్నారు కరోనా వైరస్ నివారణకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటిస్తూ ఉండాలని బాపయ్య తెలిపారు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కరోనా వైరస్ ప్రభావం వల్ల ఎంతో మంది ఉపాధి కోల్పోయి ఎంతో మంది అభాగ్యులు పనులు కోల్పోయి ఇంటికే పరిమితం అయిపోయిన ఈ సమయంలో మన పావులూరు బాబే చౌదరి గారి అబ్బాయి యశ్వంత్ కుమార్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి కూడా ఎన్ఆర్ఐలో కలిసి ఈరోజు రైస్ డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్న నిజంగా వారిని అభినందిస్తున్నాం ఎందుకంటే ఎంతోమంది గత 40 రోజుల నుంచి కూడా ఉపాధి లేక ఇంటికే పరిమితం అయిపోయి ఇలాంటి సందర్భంలో వారిని ఎంతో కొంత ఆదుకోవాలి ప్రజల్ని అనే ఆలోచన వారికి ఉంటాం దాని కార్యరూపం దాల్చడం నిజంగా అభినందించదగ్గ విషయం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అయితే ఈరోజు ప్రభుత్వాలు ఏమి చేస్తున్నా స్వచ్ఛంద సంస్థలు ఏమి చేస్తున్నా కూడా దీనంతటికి కూడా ఒక రూపం రావాలంటే అందరూ కూడా ఎవరికి వాళ్ళు కూడా జాగ్రత్తలు ఇప్పుడు ఇవాళ టీవీలో చెబుతున్నారు ఎంతమంది డాక్టర్స్ కానీ అందరూ చెబుతున్నది ఏంటంటే జాగ్రత్తగా ఉండమని మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మనం ఆ మహమ్మారి బారిన పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి ఆ నియమాలని పాటించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వ్యాధి కోవిడ్-19 వల్ల చాలా మంది జీవనోపాధి లాక్ డౌన్ వల్ల కోల్పోయారు కాబట్టి బాపయ్య లాంటి దాతలు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి బాపయ్య గారు ఎన్ఆర్ఐ యశ్వంత్ బాపయ్య గారి అబ్బాయి అయినటువంటి ఎన్ఆర్ఐ యశ్వంత్ గారు ఈరోజు ఇక్కడ 500 కుటుంబాలకు బియ్యం పంచడం జరుగుతుంది వీళ్ళకి ఏ అవసరమైనా కానీ మళ్ళీ బాపయ్య గారిని కన్సల్ట్ అయినా నా బోటోళ్ళు కూడా మేము కూడా సహాయం చేయడానికి రెడీగా ఉన్నాం ఏ ఇబ్బందులు వద్దు ఏది కావాలని అడగండి పార్టీ తరఫు నుంచి ఏది కావాలని ఇస్తాం ఏ ఇబ్బంది లేదు నా ఎఫెక్ట్ వల్ల ఇబ్బంది పడుతున్న అద్దెంకి ప్రజల్ని ఈ అద్దెంకిలో చదువుకున్నాను అద్దెంకి రుణం తీసుకోవాలనే ఆలోచనతో మా అబ్బాయి ఫేస్బుక్లో వాట్సాప్లో బాబు గారు ఎమ్మెల్యే గారు స్పందించండి అని చెప్పిన దానికి స్పందించి అతను అతని ఫ్రెండ్స్ కలిసి మనం ఇక్కడ బియ్యం పంచుదాం అనే కార్యక్రమం పేరు చెప్పారు అని చెప్పిన వెంటనే మేము 500 కుటుంబాలకు బియ్యం తయారు చేసి పంపించాం అద్దెంకి పట్టణంలో ఉన్న మెడికల్ షాపులకు వచ్చే ప్రతి ఒక్కరి వివరాలు ఫోన్ నెంబర్ నమోదు చేసుకుని అద్దెంకి మండల టాస్క్ ఫోర్స్ టీంకు అందజేయాలని అద్దెంకి మండల తహసీల్దార్ సీతారామయ్య అన్నారు అద్దెంకి పట్టణంలోని స్థానిక గీతా మంత్రంలో బుధవారం అద్దెంకిలో ఉన్న మెడికల్ షాపుల నిర్వాహకులతో సమావేశాన్ని ఏర్పాటు చేయగా ఎంఆర్ఓ సీతారామయ్య కమిషనర్ ఫజ్లుల్లా ఎస్ఐ మహేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంఆర్ఓ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి అని వాటి నివారణ కోసం అధికారులు అందరూ ఎంతో కష్టపడి పనిచేస్తున్నారన్నారు అందరి సమన్వయంతో అద్దెంకిలో నేటికి ఒక కేసు కూడా నమోదు కాలేదని బుధవారం అద్దెంకి మండలం ధర్మవరం గ్రామంలో ఒక మహిళకు కరోనా పాజిటివ్ వచ్చిందని పుకార్లు రాగా అధికారులు అందరూ ఎంతో అప్రమత్తమయ్యి పూర్తి స్థాయిలో విచారణ చేయగా అద్దెంకి ధర్మవరం కాదని అనంతపురం వద్ద ధర్మవరం గ్రామం అన్నారు మెడికల్ షాప్కు ప్రతిరోజు వందల మంది వస్తూ ఉంటారని ఇక నుంచి వారి పేరు ఊరు ఫోన్ నెంబర్ తప్పనిసరిగా నమోదు చేసుకుని సాయంత్రానికి అధికారులకు తెలియజేయాలని సీతారామయ్య పేర్కొన్నారు ఒక పాజిటివ్ పర్సన్ మనలో తిరుగుతా అలా చదువుకుండా పోతే మనం ఎంతమందిని సేవ చేయగలుగుతాం ఎంతమందిని సేవ చేయగలుగుతాం అంటే దాని గురించే విధిగా
మీరు చెప్పిన ఇప్పుడు ఏదైతే ఉన్నారో బై మైకి పెట్టి వైఫై అది కనెక్షన్ ఉందా విధిగా మీరు రాయాలి. ఎందుకు రాయాలి అంటే పక్క ఇంతకుముందు ఎప్పుడు మీరు ఎన్ని రోజులు ఎన్ని సార్లు దానికి మీటింగ్ పెట్టలేదు. ఇప్పుడు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఖచ్చితంగా చెప్తున్నా అంటే మీ దాంట్లో ప్రతి 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 మెడికల్ షాప్లో మీరు హిస్టరీ మెయింటైన్ చేస్తారు. నేను చూశాను నాకు తెలుసు ఆల్రెడీ. ఎందుకంటే ప్రతి కంపెనీ లేకపోతే ఒక 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 ఎస్టాబ్లిష్మెంట్ ఉంటే ఈరోజు ఎంత మన దగ్గర మాల్ ఉంది, రేపు మార్నింగ్ ఈరోజు ఎంత సేల్ అయింది, రేపు మార్నింగ్ ఏ షార్టేజ్ ఉంది, ఏం తెచ్చుకోవాలి అనేది డెఫినెట్గా మీరు మెయింటైన్ చేస్తారు. మెయింటైన్ చేయరు అనేవాళ్ళు ఎవరు ఇక్కడ ఉండరు నాకు తెలిసి. మెడికల్ షాప్ అంటే అది ఒక చిన్న చిన్న షాప్ ఏం కాదు, అందులో రకరకాల మెడిసిన్స్ రకరకాల ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది. కాబట్టి మీరందరూ ఖచ్చితంగా అది మెయింటైన్ చేస్తున్నారు. చెక్ రిపోర్ట్ ఒకటి ఉంటుంది కదా మీ దగ్గర ఏ మెడిసిన్ ఎంత ఉందనేది, మీకు ఇన్వాయిస్ బిల్ వచ్చింది, ఏ మెడిసిన్ ఎంత వచ్చింది, ఎన్ని ఎన్ని షీట్స్ వచ్చింది, ఎంత క్వాంటిటీ వచ్చింది అనేది. నేను ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ షాప్లందరికీ కూడా ఒక డైరెక్షన్ ఆఫ్ సర్క్యులర్ ఇస్తాను. ఈరోజు తప్పనిసరిగా మీరు రిజిస్టర్ మెయింటైన్ చేయాల్సిందే, ఈ ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వాల్సిందే. ఇట్స్ ఎ మ్యాండేటరీ, నో డీవియేషన్. సో దయచేసి ఫ్రెండ్లీ వాతావరణంలోనే సహకరించి. సో ఫోన్ ఏదో అయిపోయింది, దయచేసి ఈరోజు నుంచేనా మీరు ఆ ఇన్ఫర్మేషన్ పోనీ మీరు ఒక డెసిషన్ తీసుకుందాం, అన్నీ తీసుకుందాం వాళ్ళు లేదా ఇంటర్వ్యూ చేసినట్టు ఎంక్వైరీ చేసినట్టు ఇన్ఫర్మేషన్ అడగాల్సిన అవసరం అసలు లేదు. మీ అంతా చాలా తెలియపాలని నాకు తెలుసు. మీ నేను మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు జనరల్ ఏమడుగుతారు, ఏం కావాలేదు, ఎప్పటించుకోవాలి, ఎన్ని రోజుల నుంచి ఉంది, ఇంకా ఏమైనా లక్షణాలు ఉన్నాయా, ఇంతమంది మనం వెళ్ళగలం, నాలుగైదు విషయాలు అడిగిన తర్వాత మీరు మెడిసిన్ ఇస్తారు. మీరు ఏదైతే అడుగుతున్నారో ఇందులో ఉన్నదే మీరు అడుగుతున్నారు. దాన్ని మేము జస్ట్ కాలం స్వరూపంలో తెచ్చాం అంతే, నథింగ్ బట్ కొత్తది ఏమీ లేదు ఇందులో. మీరు అతనితో ఏదైతే రెండు మూడు మాటలు మాట్లాడుతున్నారో అందులోనే ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సో దయచేసి నిల్ రిపోర్ట్ ఇస్తే మాత్రం లేదా నిజంగా ఉన్న వాటిని తగ్గించి ఇస్తే మాత్రం ఇంకా మేము కూడా అధికారులాగా వ్యవహరించాల్సి వస్తుందని చెప్తున్నాను. ఎందుకంటే మనం ఎన్నిసార్లు మీటింగ్ పెట్టుకొని చెప్పినా కూడా ఇంకా మనం ఆ నిల్ రిపోర్ట్ ఇచ్చే పరిస్థితుల్లోనే ఉంటే యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వెళ్ళాల్సిన అవసరం అయితే వస్తుంది. ఇప్పుడు ఆ సర్క్యులర్ కూడా మీకు ఇస్తాను ఈరోజు సాయంత్రానికి. నేను అన్ని షాపులు కూడా అద్దెంకి పట్టణానికి చెందిన బ్రాహ్మణ సంఘం నాయకుడు పొన్నులూరి కిరణ్ కుమార్ విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగులకు బుధవారం అద్దెంకి పట్టణంలోని స్థానిక శ్రీనివాస ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు కూరగాయలు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా కమిషనర్ ఫజ్రుల్లా, ఆర్టీసీ డిపో మేనేజర్ సుష్మా హాజరయ్యారు. ముందుగా విశ్రాంత ఉద్యోగులకు కమిషనర్, డిపో మేనేజర్ కిరణ్ కుమార్ కలిసి కూరగాయలు పంపిణీ చేశారు. మొత్తం 60 మంది ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు కిరణ్ కుమార్ కూరగాయలు అందించారు. ఈ సందర్భంగా ఫజ్రుల్లా మాట్లాడుతూ అందరికంటే చిన్నవారు అయిన కిరణ్ కుమార్ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సాధక పాత్రలు తెలుసుకొని కూరగాయలు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ లాక్డౌన్ నేపథ్యంలో ఉద్యోగులు అందరూ ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉండాలన్నారు. అత్యవసర సమయాల్లో పనులు ఉంటే బయటకు వచ్చే సమయంలో మాస్కులు ధరించి రావాలని ఫజ్రుల్లా సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగానే, దేశవ్యాప్తంగానే, ప్రపంచ వ్యాప్తంగా కానీ ఈ కరోనా వ్యాధి మీద ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ అందరూ ఏదైతే ప్రభుత్వం పాటించాలన్నారో అవి తూచ తప్పక మనం పాటించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కానీ మనం అందరం కూడా ఒకరికొకరు మన కుటుంబ సభ్యులతో పాటు ఏదైతే మనం బయటకు వస్తున్నామో ఈ లాక్డౌన్ సమయం సడలింపులో అంటే 6 గంటల నుంచి 9 గంటల సమయంలో మనం ఇన్ని చెప్పినప్పుడు కూడా ప్రజలు కొన్ని చోట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అది ఏమవుతుందంటే ఆ నిర్లక్ష్యం ఒకళ్ళతోనే పోదు, అందరి చుట్టుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఇది మనం భయపడాల్సిన అవసరం లేదు, అయినా కానీ మనం జాగ్రత్తలు తీసుకుంటే చాలా అంటున్నాం. వాళ్ళు కేవలం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అంటున్నాం, మాస్కులు పెట్టుకోండి, చేతులు చక్కగా ఒకటికి ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు శుభ్రంగా చేసుకోండి, వేడి నీళ్ళు తాగండి, వేడి పదార్థాలు తీసుకోండి. వీటిని శుభ్రంగా అంటే మనం శుభ్రంగా ఉంటాం కాదు, పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోండి. ఇంటి పక్కన ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి స్థలాలను కూడా ఎక్కడంటే అక్కడ చెత్త చెదారం వేయకుండా శుభ్రంగా పెట్టుకొని ఈ కరోనా మహమ్మారిని మనం తరుముగొట్టవచ్చు. ఈరోజు మన కిరణ్ గారు చాలా మంచి కార్యక్రమం చేయడం జరిగింది. ఎందువల్లంటే ఆర్టీసీలో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి వారు వాళ్ళకి పెన్షన్ కూడా కేవలం 3,000 మాత్రమే అని చెప్పి మేడం గారు కూడా ఇప్పుడే డిపో మేనేజర్ గారు కూడా చెప్పడం జరిగింది. అంటే చాలా తక్కువ ఉన్నటువంటి పెన్షను ఆయనే. ఈరోజు వాళ్ళ నాన్నగారు కూడా అదే డిపార్ట్మెంట్లో చేసి రిటైర్ అయినటువంటి
ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారో అందరిని కూడా ఒక చక్కటి కార్యక్రమం చేయాలని ఆలోచించి ఈరోజు కూరగాయల పంపిణీ కార్యక్రమం చేయటం జరుగుతుంది. చాలా మంచి కార్యక్రమం. తదుపరి బియ్యం కూడా ఇవ్వటం అని చెప్పి అంటున్నారు. అయితే ఏదో చేతనైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తున్నారు. ఇటు ప్రభుత్వం కూడా చాలా వరకు 100% ప్రజల్ని ఆదుకుంటున్నారు. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా ఈ ఎందువల్లంటే ఈరోజు మన రాష్ట్రంలో 3 జిల్లాలు ఇటు గుంటూరు కానీ కర్నూలు కానీ అదేవిధంగా విజయవాడ కృష్ణా కానీ రోజు రోజుకి అక్కడ పెరగటం తప్ప తగ్గే పరిస్థితి కనబడతలా. దానికి అంటే అక్కడ ప్రజలు నిర్లక్ష్యం వైఖరి చూపిస్తున్నారనే ఆలోచన తప్ప రెండోది ఏం లేదు. ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రజలకు ఏ విధమైనటువంటి సహాయం కావాలో అన్ని విధాలుగా చేయటం జరుగుతుంది. ఎందువల్లంటే ఈ కరోనా మహమ్మారి అనేది మనకు కంటికి కనబడేది కాదు. రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్గా ఉన్నటువంటి నేను మా నాన్నగారితో పాటు కలిసి పనిచేసినటువంటి మన ఆర్టీసీ సిబ్బంది అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్లో 20,000-30,000 పెన్షన్స్ ఉంటాయి. కానీ మనం మేము కూడా ఆర్టీసీ సొమ్ముతో బతికి పెద్ద అయినోళ్ళం కాబట్టి 2,000 నుంచి 3,000 రూపాయల లోపే వీళ్ళందరికీ పెన్షన్స్ ఉంటాయి. చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారని ముందుగా ఆదిశంకరాచార్యుల వారి జయంతి సందర్భంగా మా అంకుల్ కానీ పెద్దల మామ బాబాయ్ అని కూడా తిరుగుతుంటా నేను కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళందరికీ ముందుగా కూరగాయలు పంపిణీ చేసి ఈసారి 10 రోజుల తర్వాత బియ్యం పంపిణీ కార్యక్రమం పెడదామని చెప్పి నిర్ణయించుకున్నాను ఆర్బీఎఫ్ తరఫున. అందువల్ల గౌరవ కమిషనర్ గారిని గౌరవ డిఎం మేడం గారిని పిలిచి ముఖ్యతలుగా పిలవడం జరిగింది. వారి చేతుల మీదుగా అందరూ కూరగాయల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత మంచి ఇంత చక్కగా ఆలోచించి మరి మన రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరి కోసం కూరగాయలు పంపిణీ చేస్తున్న మన కిరణ్ గారికి ధన్యవాదాలు చెప్తూ, సో నిజంగానే ఆర్టీసీలో పెన్షన్ అనేది ఉండదు, ఒక 3,000 మాత్రమే ఎస్ఆర్బిఎస్ తరఫున పెన్షన్ వస్తుంది. మరి అంత కొద్దిగా జీతాలతో ప్రజెంట్ ఇంట్లోనే కూర్చొని ఇబ్బందులు పడుతూ ఉన్న వాళ్ళని ఇబ్బందులు గుర్తించి మరి ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చినందుకు మరియు ఇక్కడికి నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు చెప్తూ కొర్సిపాడు మండలం మేదరమెట్ల జాతీయ రహదారిపై 2 ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న హైవే అంబులెన్స్ సిబ్బంది గాయాలైన వారిని ప్రాథమిక చికిత్స అనంతరం ఒంగోలు రిమ్స్ కు తరలించారు. మృతి చెందిన వ్యక్తి జయపంకులూరు మండలం రేణింగవరం గ్రామానికి చెందిన 22 సంవత్సరాలు మహేష్ గా గుర్తించారు. మేదరమెట్ల నుంచి కూల్ డ్రింక్స్ తీసుకుని వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని అద్దెంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వలస కార్మికులను ఆదుకోవాలని లాక్డౌన్ కాలంలో కార్మికులకు వేతనాలు ఇవ్వాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో అద్దెంకి పట్టణంలోని స్థానిక సుందరయ్య భవనంలో బుధవారం ఒక్కరోజు నిరసనా దీక్షలు చేశారు. దీక్షలో సిపిఐ, సిపిఎం, సిఐటియు, ఆశా వర్కర్స్, మున్సిపల్ వర్కర్స్, ఆర్టీసీ యూనియన్స్ నాయకులు కూర్చున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో సుందరయ్య భవనంలోనే సామాజిక దూరం పాటిస్తూ దీక్షల్లో కూర్చున్నారు.
सीपीएम पार्टी डिविजन कार्यदर्शि गंगय्य मात्लाडुतू लाक्डौन कालं मोत्तानिकि कार्मिकुलकु वेतनंतो कूडिन सेलवुलु प्रकटिंचालनि वलस कार्मिकुलनु कापाडि स्वस्थलालकु पंपिंचे विधंगा चर्यलु तीसुकोनि वारिनि आर्थिकंगा आदुकोवालन्नारु అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు 10,000 రూపాయలు వారి ఖాతాలో జమ చేసి కేరళలోని నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలన్నారు. రైతులను ఆదుకోవాల్సిన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేతులు ఎత్తివేయడంతో రైతులు పండించిన పంటలు అమ్ముకోవడానికి వీలు లేకుండా పోయిందన్నారు. కార్మికుల్ని ఆదుకోవాలని అట్లానే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి కార్మిక వర్గం అసంఘటిత రంగంలో లక్షలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా లాక్ డౌన్ కాలంలో వేతనాలు ఇవ్వాలి అని చెప్పేసి మన పక్కనే ఉండేటువంటి తెలంగాణ మహారాష్ట్ర తమిళనాడు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జీవో ఇచ్చింది. మన రాష్ట్ర ప్రభుత్వం ఒక లేబర్ డిపార్ట్మెంట్ ఒక నోట్ ఇచ్చింది తప్పితే అట్లాంటి జీవో ఇచ్చి ఆ కార్మికులకి వేతనాలు ఇచ్చి వాళ్ళ ఆకలి తీర్చేటువంటి ప్రయత్నం అనేటువంటిది మన రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. అదేవిధంగా ఈరోజు అసంఘటిత రంగంలో బిల్డింగు ఆటో ముఠా షాప్ ఎంప్లాయీస్ ఇంకా అనేక షెడ్యూల్ పరిశ్రమల్లో లక్షలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఆటోలు తిరగట్లా బేల్దారి పనులు పోయినాయి, పెయింటింగ్ వర్క్ పోయినాయి, ఇతర గృహ నిర్మాణ సంబంధమైనటువంటి పనులన్నీ ఆగిపోయినాయి. ఈ కాలంలో వాళ్ళని ఆదుకోవటం కోసం ప్రయత్నం ఏమీ చేయలేం. ఈరోజు బిల్డింగ్ వెల్ఫేర్ బోర్డులో మన రాష్ట్రంలోనే 1500 కోట్ల పైగా డబ్బులు ఉన్నాయి. కనీసం ఒక్కొక్క వర్కర్కి 10,000 ఇచ్చి ఆదుకోవచ్చు. ఈ ప్రయత్నం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయలేం. అట్లానే మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఈరోజు కరోనా పోర్లో ముందుండారు. వాళ్ళని అనేక సంవత్సరాలు బట్టి పర్మనెంట్ చేయట్లా, అనేక మున్సిపాలిటీల్లో వాళ్ళకి సక్రమంగా జీతాలు ఇవ్వట్లా. అట్లానే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది 50 లక్షల రూపాయలు భీమా ఇస్తామని చెప్పేసి, అది మున్సిపాలిటీ కార్మికులకి వర్తింపజేయలేదు. అట్లానే రిస్క్ అలవెన్స్ ఇస్తున్నాయి, అనేక ఒక నెల జీతం రిస్క్ అలవెన్స్ ఇస్తున్నాయి. అట్లాంటి రిస్క్ అలవెన్స్ను కూడా మన రాష్ట్రంలో ఇవ్వట్లేదు. అందుకని ఆ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల్ని, ఆశా వర్కర్ల్ని, ఈ కరోనా విధుల్లో ఉండేటువంటి వాళ్ళందరికి కూడా జీవిత బీమా, రిస్క్ అలవెన్స్ ఈ రెండు కల్పించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. వ్యవసాయ కార్మికులు రైతాంగం చాలా తీవ్రంగా నష్టపోయారు. పంటలు పండిన పంట ఇళ్లకు జారల చేరింది కూడా అమ్ముకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాయి. అట్లానే వ్యవసాయ కూలీలు పనులు కోల్పోయారు. వీళ్ళందరినీ ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండో వైపు నుంచి కేరళ ప్రభుత్వం 20,000 కోట్ల రూపాయలు కష్టకాలంలో ఉన్న నిరుపేదలకు ఆదుకునేందుకు తమ కేరింగ్ హార్ట్ సొసైటీ ముందంజంలో ఉంటుందని, పేదలకు సహాయం చేయాలనుకున్న వారు వారిని సంప్రదించాలని సొసైటీ కార్యదర్శి పద్మావతి అన్నారు. కొరిసపాడు మండలం దేవాలరావురు గ్రామంలో కేరింగ్ హార్ట్ సొసైటీ ఆధ్వర్యంలో పేదలకు పద్మావతి వారి బృందం కూరగాయలు, నిత్యావసర సరుకులు, మాస్కులు పంపిణీ చేశారు. ఈ లాక్డౌన్ నేపథ్యంలో పేద ప్రజలు ఎవరూ ఇబ్బందులు పడకుండా ఉండే విధంగా కేరింగ్ హార్ట్ సొసైటీ వారు పేద ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ అందరి మన్నులు పొందుతున్నారు. ఇక నుంచి దాతల సహాయ సహకారాలతో ప్రతి నెలా సేవా కార్యక్రమాలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని పద్మావతి తెలియజేశారు. కేరింగ్ హార్ట్ సొసైటీ వారు చేస్తున్న సేవా కార్యక్రమాలకు దాతలు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించాలని పద్మావతి చెప్పారు. పూర్తి వివరాలకు 9912976888 నెంబర్కు సంప్రదించాలన్నారు. మేము కేరింగ్ హార్ట్ సొసైటీ ఆధ్వర్యం నుంచి పేద ప్రజలకు లాక్డౌన్ సందర్భంగా బియ్యము, కూరగాయలు పంపిణీ చేస్తున్నామండి. ఎవరన్నా డొనేటర్లు కూడా ఉంటే మాకు తగిన సహాయం చేసి మీ వంతు సహాయంగా మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతున్నాం. మరి కేరింగ్ హార్ట్ సొసైటీ, నా పేరు పద్మావతి, కేరింగ్ హార్ట్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ. లాక్డౌన్ సమయంలో హ్యాండిక్యాప్ వాళ్ళకి, ముసలి వాళ్ళకి ఇబ్బంది పడుతున్న పేద ప్రజలందరికీ కూరగాయలు, బియ్యం, మాస్కులు మా సంస్థ తరపు నుంచి పంపిణీ చేస్తున్నాం. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.